దత్తభక్తులందరికీ ఇదే నా ప్రణామం. ఈరోజు ఆ ముగిలిచెల్ల దత్తాత్రేయ స్వామివారి మరొక భక్తుల యొక్క విశేష అనుభవంతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఒక నెల రోజుల పాటు ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాము, మాకు ఉండడానికి ప్రత్యేకంగా గదిని కేటాయించి ఇస్తారా అని ఆ దంపతులు మా సిబ్బందిని అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఇవ్వడానికి గదులేవీ లేవు, అందరితో పాటు మీరు కూడా ఆ షెడ్ లోనే ఉండాలి, ఓ ప్రక్కగా వంట చేసుకోండి, రాత్రిపూట అందరూ స్వామివారి మందిర మంటపంలోనే పడుకుంటారు, మీరు కూడా అక్కడే పడుకోవచ్చు, శనియాదివారాల్లో ఇక్కడ అన్నదానం చేస్తారు, ఆ రెండు రోజులు మీరు భోజనం చేయొచ్చు అని మా వాళ్ళు వాళ్లకు నచ్చ చెప్తున్నారు. ఈ సంఘటన జరిగింది 2007 సంవత్సరంలో. ఆ సంవత్సరమే మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద శని ఆదివారాల్లో అన్నదానం చేయడం మొదలెట్టింది. ఆ వచ్చిన దంపతులకు 60 ఏళ్ల పైబడిన వయసు ఉంటుంది. ఇద్దరు పిల్లలు కూడా ఇద్దరు ఆడపిల్లలే, పెళ్లిళ్లు చేసి పంపించేశారు. భార్యాభర్త ఇద్దరు తమ పొలాన్ని చూసుకుంటూ జీవితాన్ని లాక్కొస్తున్నారు. కానీ గత 2-3 నెలల నుంచి భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కేకలు పెడుతుంది, చేతిలో ఉన్న వస్తువులను విసిరి కొట్టడం, కింద పడి తొల్లడం చేస్తోంది. పాపం ఆ భర్తకేమీ పాలు పోవడం లేదు, కూతుళ్లను రమ్మని చెప్పి పంపాడు, వాళ్లు వచ్చారు. రోజులో 1-2 సార్లు ఈ విధంగా ప్రవర్తిస్తోంది. ఒంగోలు, గుంటూరు, విజయవాడ తదితర పట్టణాల్లోని మానసిక వైద్యులకు చూపారు. ఏవో మందులు ఇచ్చారు కానీ గుణం కనపడలేదు. నాన్న మొగిలిచెల్ల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం దగ్గర కొన్నాళ్ల పాటు నిద్ర చేస్తే లోపలేమన్నా గాలి చేష్టలు ఉంటే వెంటనే వదిలిపోతాయని చెప్పుకుంటున్నారు, అమ్మను అక్కడికి తీసుకెళ్దాము అని చిన్న కూతురు సలహా ఇచ్చింది. ఆ తండ్రికి ఈ మాట మీద గురు కుదిరింది. అమ్మను తీసుకుని నువ్వు దత్తాత్రేయ స్వామి వద్దకు వెళ్ళు, మేము మా ఇళ్లకు వెళ్లి అన్ని సర్దుకుని 2-3 రోజుల్లో అక్కడికి వచ్చి నీకు చేదోడుగా ఉంటాము అని కూతుళ్ళిద్దరూ చెప్పారు. ఆ విధంగా ఆ దంపతులు మొగిలిచెల్లలోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు. ప్రతిరోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి ఆ దంపతులు శ్రీ స్వామివారి మందిరంలో 108 ప్రదక్షిణాలు చేయసాగారు. మొదటి 3 రోజుల్లో ఆమెలో పెద్దగా మార్పు రాలేదు. 4వ రోజు మధ్యాహ్నం దత్తాత్రేయ, నన్ను పంపడం నీ తరం కాదు, ఈ మనిషిని వదిలిపెట్టి పోను అంటూ ఆమె కేకలు వేస్తూ మంటపంలో కిందపడి పొల్లుతూ కేకలు వేయసాగింది. ఈ రకంగా సుమారు 1 గంట పాటు అరిచి ఆమె అలాగే పడుకుని నిద్రపోయింది. సాయంత్రం 4 గంటల వేళ ఆమె లేచి మెల్లిగా బావి వద్దకు వెళ్లి స్నానం చేసి ఆ తడిబట్టలతోనే మందిరంలోకి వచ్చి బోర్లా పడుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది. పాపం ఆమె భర్తకు ఏమీ పాలు పోవడం లేదు. రోజుకన్నా ఈ రోజు ఆమె ప్రవర్తన విపరీతంగా ఉంది. 2 చేతులు ఎత్తి స్వామికి నమస్కారం చేసుకుంటున్నాడు. ఇంతలో వాళ్ల కూతుళ్లు కూడా సాయంత్రం బస్సుకు వచ్చారు. మరో 2 గంటలు గడిచింది. దత్తాత్రేయ, నాకు సెలవిప్పించు తండ్రి, నేను వెళ్లిపోతాను, ఈ బాధపడలేను, ఈ మనిషిని వదిలిపోతాను నాయనా అంటూ ఏడుస్తూ చెప్పసాగింది. అలా ఒక 1/2 గంట ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడి నిద్రపోయింది. ఆ రాత్రి ఆమె ఎటువంటి గలభా చేయలేదు. తెల్లవారుజామున నిద్రలేచి ఆమెనే కనిపెట్టుకుని ఉన్న భర్త పిల్లల వద్దకు వచ్చి తన తల మీద పెద్ద బరువు దిగిపోయినట్టుగా ఉందని, రాత్రంతా బాగా నిద్రపోయానని చెప్పుకుంది. ఆ తర్వాత ఆమెలో ఆ విపరీతపు ధోరణి కనపడలేదు. 2 రోజుల పాటు ఆమెను జాగ్రత్తగా గమనించిన భర్త పిల్లలకు తమ ఇంటి మనిషి పూర్తిగా కోలుకున్నది అని అర్థమైపోయింది. నాన్న, ఈ దత్తాత్రేయ స్వామి దయ వల్ల అమ్మ మామూలుగా మారిపోయింది, మనం త్వరగా ఇక్కడికి వచ్చి మంచి పని చేశాము, ఆ స్వామి దయ వల్ల బాగుపడ్డాము, మనం కూడా ఈ ఆదివారం ఇక్కడ అన్నదానం చేద్దామని చిన్న కూతురు చెప్పింది. అందరూ సరే అన్నారు. తాము వచ్చి ఆదివారం నాడు అన్నదానం చేసి తమ ఊరికి వెళ్తామని మాతో 2 రోజుల ముందు చెప్పారు. ఈ 2 రోజులు ఆ సంసారాన్ని దగ్గరుండి చూస్తున్న మాకు ఇది శ్రీ స్వామివారు చూపిన మరో లీల అని అనుకున్నాము. సర్వం శ్రీ దత్తకృప.